పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఏవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలన్నారు. ఏబీవీపీ రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో ఏబీవీపీ నాయకులు ధర్నా చేపట్టి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్రంలో పేద బడుగు బలిగిన వర్గాలకు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయాలన్నారు. లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కేసీఆర్ ఒక దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి దాదాపు 8 సంవత్సరాలు పూర్తి కావచ్చినా కూడా ఈరోజు విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వము కాలయాపన చేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్ బేస్ చేసుకొని చదువుతూ ఉన్నారు. కానీ ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానంతో విద్యార్థులను పొట్టని పెట్టుకొని విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉందని ఏబీపీ భావిస్తూ ఉంది. విద్యార్థులు ఉద్యమిస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉన్నాయో వాటిని పెంటనే విడుదల చేయాలి. లేని పక్షంలో ఏబీపీ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసానికి సందర్భంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ చౌరస్తాలు ఏబీపీ విద్యార్థి సంఘం నాయకులు రాస్తారోకో చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించగా విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య స్వల్ప తోపులాట జరిగింది. అనంతరం విద్యార్థి సంఘం నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. పెండింగ్లో 3,800 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థి జీవితంతో చెలగాటమాడుతూ ఉన్నది. రియంబర్స్మెంట్ రాని కారణంగా తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది పేద విద్యార్థులు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చదువుతూ ఉన్నారు. కేవలం రియంబర్స్మెంట్ మీద రాని కారణంగా ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులు కావచ్చు, డిగ్రీ అయిపోయిన విద్యార్థులు కావచ్చు, ఇంజనీరింగ్ అయిపోయిన విద్యార్థులు సర్టిఫికేట్ తీసుకోలే పడుతుల యొక్క విద్యార్థులు ఉన్నారు. కావాలని పేద విద్యార్థులకు విద్య దూరం తీసే విధంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నది. వెంటనే పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదలయ్యాలి. లేని ఎడల రాబోయే రోజుల్లో అఖిల భారత విద్యార్థి పరిషత్ ఈ ప్రగతి భావను ముట్టడిస్తామని చెప్పి ఏబీపీ హెచ్చరిస్తూ ఉన్నది.